మన ఛానల్లో ఉన్న నిరుపేద నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో సో నిష్ణాతులైనటువంటి 20 ఇయర్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి చాలా తక్కువ కాస్ట్లో. సో ప్లేస్టోర్ నుంచి ఆర్కే ట్యూటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామవార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో సో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అంతే చేస్తున్నామండి, అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సుల పైన టెస్ట్ సిరీస్లు కూడా మన ఛానల్ మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. సో ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. సో ఒకసారి క్లిక్ చేసి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్, మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం కానుంది. అమ్మ ఒడి విద్యాకానుక పథకాల అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల సిపిఎస్ బదులు జీపీఎస్ అమలుపై కీలక నిర్ణయం తీసుకోనుంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించనుంది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ఎంఓయూలు చేసుకున్న పలు సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం కానుంది. అమ్మ ఒడి విద్యాకానుక పథకాల అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల సిపిఎస్ బదులు జీపీఎస్ అమలుపై కీలక నిర్ణయం తీసుకోనుంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించనుంది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ఎంఓయూలు చేసుకున్న పలు సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. సో గాయస్, ఎవరికైనా సమాజ శాస్త్రము సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సును జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు, జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.